షేక్ గిరిజా కుమార్ అనే మహిళ తమను మోసం చేసిందని కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు గ్రామానికి చెందిన కుప్పిలి దుర్గా మరియు కుప్పిలి ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు నివాస స్థలం ఇప్పిస్తానని తమ వద్ద డబ్బు తీసుకొని అడిగితే సమాధానం ఇవ్వకుండా లేదని చెప్తుందన్నారు. పైగా తమ మీదనే కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుందని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నమ్మించి గిరిజా కుమార్ ఆమె నమ్మించి మోసం చేసింది సార్. మాకు తిరిగి ఆమె మాకు 2 లక్షలు ఇవ్వాలి అన్నట్టుగా చెక్కులు, మా చెక్కులు ఆమె తీసుకొని, ఎంటీ చెక్కులు తీసుకొని మా డబ్బులు మేమే డబ్బులు ఇవ్వాలన్నట్టుగా మా మీద కేసు పెట్టిందండి. మాకు సెప్టెంబర్లో డబ్బులు ఇచ్చేస్తామని కూడా చెప్పి తిరిగి మా మీద కేసు పెట్టింది సార్. గిరిజా కుమార్ మేము మాకు చదువులేదు సార్. మేము చాలా లేని పరిస్థితుల్లో ఉన్నాము. మా పరిస్థితి చాలా పేదవాళ్ళమండి. మేము ఆమె చేసిన అన్ని మోసపోయి నేను ఇంట్లోని వేరే 2 ఇళ్ళు పనికి వెళ్తానండి. అలాగా కష్టపడుకొని మేము వాళ్ళకి ఆమె చేతిలో ఆమెకి 2018లో మేము డబ్బులు కట్టామండి. ఇల్లులో వస్తాయి, జగన్ చంద్రబాబు నాయుడు గెలిచిన వెంటనే మీకు ఇల్లు ఇచ్చేస్తానన్నారు. ఈ లోపు ఆయన గెలవలేదు, వైఎస్ఆర్ కదా తర్వాత ఇస్తాము ఇచ్చేస్తాం ఇల్లు అనేసి అలాగా మాకు మభి పెట్టి మమ్మల్ని మోసం చేసి మా చెక్కులు తీసుకుని సార్. ఆ చెక్కు ఆధారాలు మా దగ్గర ఎవరైందండి. ఆమె కాల్ రికార్డ్స్ మీ డబ్బులకి ఎట్లా హామీ పోదు, మీ డబ్బులు నేనే ఆన్లైన్ లో తీసాను అవన్నీ మాట్లాడే మాత్రమే మా దగ్గర ఉన్నాయండి. పోలీసులు కూడా మాకు ఆ రికార్డ్స్ ని ఏమో వాళ్ళకి డబ్బులు మీరే ఇచ్చేటట్లు ఉన్నారుగా ఇచ్చేసానికి కూడా పోలీసులు మాకు చెప్పారండి. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇంకా మీరే వాళ్ళకి ఇవ్వాలి కదా ఇచ్చేసేయండి అని మళ్ళీ తిరిగి మాట ఆమెకి ఇవ్వమనేటట్టుగా అసలు ఇలా చేస్తే అనుకోలేదు సార్. చాలా నమ్మకంగా ఉండేది సార్. మాలోనే కలిగి ఓ ఇంటికి వచ్చేది మాట్లాడేది సార్, అన్ని చేసేది సార్. అలాగే అంతలాగా నమ్మాము సార్. మాకు అసలు ఏం చదువుకు వెళ్ళేది సార్. చదువు వాళ్ళు లేపడం వల్ల ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ ఏవి పడితే అవి చెక్ బోర్డులు అవన్నీ ఇచ్చేసి చేసాం సార్. తిరిగి మళ్ళీ మా మీద రివర్స్ కేసు పెట్టింది సార్. అన్న చాలా నమ్మాం సార్. అసలు మేము పెద్ద ఆవిడ కదా మాకు సాయం చేస్తుంది అనుకుని మేము నమ్మాం సార్. తిరిగి ఇలా చేసింది సార్.